కేంద్ర ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సామాజిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో ఆవాజ్ నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మైనారిటీ ప్రజా సంఘాల మైనారిటీ పెద్దలు మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ మైనారిటీలపైనే దాడులు కాకుండా మైనారిటీలను చిన్న చూపు చూస్తుందన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆవాజ్ అధ్యక్ష కార్యదర్శులు మసూద్ బలీ, ఇర్ఫాన్ నిజాం, సిఐటియు నగరాధ్యక్షుడు బాబు, యూటీఎఫ్ నాయకులు జిలాల్, లాయర్ అబ్దుల్ రసూల్, ఇన్సాబ్ జిల్లా కార్యదర్శి బాషా, ముస్లిం ఐక్యవేదిక నాయకులు జాకిర్, నిజాం బాషా, తాజ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఓనలప్ప, వెంకటేష్ రాజా, రజక సంఘం నాయకులు నాగభూషణ, భవన కార్మిక సంఘం నాయకులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ రద్దుకు వ్యతిరేకంగా ఈరోజు ఆవాజ్ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు వివిధ ప్రజా సంఘాలను కలిపి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటేనా, మైనార్టీ ముస్లిం విద్యార్థులకు విద్యను దూరం చేయడమే బీజేపీ ధర్మం, బీజేపీ ధ్యేయం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం, మైనార్టీ ముస్లింలు హిజాబ్ పేరుతో ముస్లింలు పోతుంటే ఆ హిజాబ్ పేరుతో బుర్కా తీసేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని వచ్చారు. నిన్నటి నిన్న కర్ణాటక రాష్ట్రంలో చూసాం, కత్తులు తీసుకొని హిందువులు ఆడపిల్లలు కత్తులు చేతిలో పట్టుకొని ముస్లిం ఏరియాలో తిరగడం చూస్తున్నాం. ఇది ఎంత దారుణం! ఎందుకు ముస్లింలపైన ఇంత కక్ష విధిస్తున్నారు? ఏం తినాలో, ఏం తినకూడదు, ఏం చేయాలో, ఏం చేయకూడదు అన్నీ నిర్ణయించే పరిస్థితికి వచ్చింది. అందుకోసమే ఈరోజు చెప్తున్నాం, ముస్లింస్లు ముస్లింసే కాదు అన్ని ప్రజా సంఘాలు అందరూ ప్రతి ఒక్కరు క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కలిసి మనం మేల్కోకపోతే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిపైన దాడి చేస్తారు. హిందూ రాజ్యం అని చెప్పేసి హిందువులపైన కానీ దాడి చేసే ప్రసక్తి వస్తుంది. అందుకోసమే ప్రతి ఒక్కరు మనం మేల్కోవాలి. రానున్న కాలంలో ఈ స్కాలర్షిప్లు గిన పునరుద్ధరించకపోతే వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలను కలుపుకొని అనంతపురంలోనే పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఈ సంవత్సరం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు ఒక ప్రకటన చేశారు, మైనారిటీ విద్యార్థులకు ఇచ్చేటటువంటి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను రద్దు చేస్తున్నాము. ఒక విద్యను ప్రాథమిక హక్కుగా చేసింది ప్రభుత్వం, కాబట్టి ఆ ప్రాథమిక హక్కుగా ఒక ఫండమెంటల్ రైట్గా చేసినారు, విద్యను చేశారు కాబట్టి మళ్ళీ తిరిగి స్కాలర్షిప్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మేము భావిస్తున్నాము అని చెప్పారు. మరి అది ఎంతవరకు సబబు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. అంటే ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు అన్నటువంటివి మైనారిటీ విద్యార్థులకు జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ నివేదిక అయిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇవ్వడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 2021-22 వరకు కూడా ఈ స్కాలర్షిప్లు ఇచ్చారు. అంటే దాదాపుగా 55 నుంచి 56 లక్షల మంది విద్యార్థులు దాని నుంచి లబ్ధి పొందేవారు. మరి ఈ రకంగా చేయడం వల్ల, ఈ విద్యార్థులకు ఉపకార వేతనం ఇవ్వకుండా పోవడం వల్ల వాళ్ళకు విద్య నుంచి దూరం చేయడం అంటూ జరుగుతూ ఉంది. మరి రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ప్రతి విద్యార్థి 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి బాలబాలికలు పాఠశాలల్లోనే ఉండాలా, బయట ఉండడానికి వీలు లేదు అని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టం, అది ఏ రకంగా ఉంటుంది అన్నటువంటిది కూడా ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం. సో ఇప్పుడు ఏదైతే రద్దు చేశారో స్కాలర్షిప్లు మైనారిటీ విద్యార్థులు ఇవ్వకుండా, వాటిని పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విద్యార్థులందరికీ ఉపకార వేతనంతో పాటు మైనారిటీ విద్యార్థులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలని ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ సంక్షేమ రాజ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఈ రకంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రద్దు చేసినటువంటి స్కాలర్షిప్లని పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.